అన్ని రకాల పొట్ట సమస్యలకు పెరుగు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే దీన్ని రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. కానీ పెరుగులో చర్మానికి జుట్టుకి ప్రయోజనం కలిగించే అనేక బెనిఫిట్స్ దాగున్నాయి. చాలా మంది జుట్టుకి పెరుగు అప్లై చేస్తారు. పెరుగు తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు నివారించడానికి సహాయపడుతుంది. అలాగే పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, కాబట్టి పెరుగు తినడం చాలా అవసరం. చర్మానికి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది, నిగారింపునిస్తుంది, కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా పెరుగుతో గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. ఇప్పుడు జుట్టుకి పెరుగు అప్లై చేయడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఇది జుట్టుకి రకరకాలుగా సహాయపడుతుంది. పెరుగుతో జుట్టుకి కలిగే ప్రయోజనాలు చూద్దాం. కండిషనర్. పెరుగు జుట్టుకి నేచురల్ కండిషనర్ గా సహాయపడుతుంది. జుట్టుకి పెరుగు అప్లై చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి, 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. సాఫ్ట్ హెయిర్. పెరుగులో కొద్దిగా తేనె కలిపి జుట్టుకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ జుట్టు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది. షైనీ హెయిర్. పెరుగులో మేగడ కలిపి జుట్టుకి అప్లై చేస్తే జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది. అరగంట తర్వాత జుట్టుని శుభ్రం చేసుకోవాలి. జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని. పెరుగుతో ఎలాంటి మాస్క్ అయినా 2 సార్లు అప్లై చేస్తే జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది, చివర్లు చిట్లిపోకుండా ఉంటుంది. చుండ్రు. పెరుగులో నిమ్మరసం కలిపి స్కాల్ప్ కి పట్టించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను 2 సార్లు అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. జుట్టు రాలడం. కొన్ని కరివేపాకులను మిక్సీ పెట్టి పెరుగులో కలిపి జుట్టుకి అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదల. కొద్దిగా పెరుగు తీసుకుని కొబ్బరి నూనె మందారం ఆకులతో కలిపి పేస్ట్ చేసుకుని జుట్టుకి పట్టించాలి. ముఖ్యంగా స్కాల్ప్ కి పట్టించాలి. 1 లేదా 2 గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.